తెలంగాణ ప్రజల ఎజెండా పేరుతేటి ఐ న్యూస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినందుకు ఐటూల్ ఐ న్యూస్ ఛానల్ వారికి సరకని భాను ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నమస్కారాలు చెప్పుకుంటూ ఒక్కసారి గతం విదేశాల నుంచి వచ్చినటువంటి ఎంతోమంది దురాక్రమణ దారులు మన దేశ రాష్ట్రీయ భాష సంస్కృతి సాహిత్యాన్ని అణిచివేసి తిరిగి మనము ఈ తెలంగాణని నిజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడి మనం తెలంగాణను తెచ్చుకున్నాం మరోద్యమంలో నిధులు నియామకాలు నీళ్ళు పెడితేటి మరో ఉద్యమం చేసి మనం ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం సార్ మీ అంశాన్ని క్లియర్గా చెప్పేసి ఈరోజు ఉదయం సార్ కేటీఆర్ సార్ కేటీఆర్ సార్ గారు ఒకటి మాటలు మాట్లాడారు ఏంటంటే ఎక్కడైనా సరే అభివృద్ధి జరగాలంటే స్టేబుల్ అంటే ఒక మంచి పర్మనెంట్గా గవర్నమెంట్ ఉండాలి మరియు విద్యావంతైనటువంటి నాయకులు ఉండాలి అని అన్నారు మరి గత నలభై సంవత్సరాల నుండి కూడా వెములవాడల స్టేబుల్ గవర్నమెంట్ ఉంది మరియు ఒక ప్రొఫెసర్ శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా ఉన్నారు అయినప్పటికీ కూడా గత నలభై సంవత్సరాల నుంచి ఎందుకు ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి వాళ్ళ కుటుంబం వాళ్ళే పరిపాలించరు వేరే వాళ్ళు పరిపాలించలే వాళ్ళే పరిపాలించరు అయినా సరే సమస్యలు అనేటివి ఇంకా పెరుగుతూ పెరుగుతా పోతూ ఉన్నాయి అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటిదంటే అంటే ఒక ప్రాంతం అభివృద్ధి జరగాలి అంటే అక్కడ సామాజిక సాంఘిక ఆర్థిక పారిశ్రామిక సాంస్కృతిక సాంకేతిక వ్యవసాయ విద్య వైద్యం ఇవన్నీ కూడా అభివృద్ధి జరగాలి ఇవన్నీ అభివృద్ధి జరిగితేనే దాన్ని అభివృద్ధి బాటలు జరుగుతుంది అనుకుంటారు కానీ ఇక్కడ ఏ రంగాన్ని తీసుకున్నా సరే అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో లేదు విమ్లవాడ కాన్స్టెన్సీలో ఒక్క పారిశ్రామిక ఏం కూడా లేదు ఎంతోమంది నిరుద్యోగులు ఈరోజు గల్ఫ్ బాట పట్టిరు ఈ విషయం మనందరికీ తెలుసు కన్క్లూడ్ కన్క్లూడ్ చేయండి సార్ సార్ ఇంకొకటి ఏంటంటే గత ప్రభుత్వము రెండు వేల పన్నెండులో కొరుట్ల స్టాండ్ నుండి మరియు భగవంతు నగర్ నుండి వస్తున్నటువంటి మురికి నీళ్లను పోయేదందుకోసమని రెండు కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగింది ఆ నిధులు వచ్చి రెడీగా ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ మురికి నీళ్ళు అట్లనే పోతూ ఉన్నాయి మరి మంత్రివర్యులు ఏం చెప్పారు అంటే అక్కడ మేము పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తాము అని చెప్పారు ఎనిమిది వందల మీటర్ల పొడుగుతేటి పుష్కర ఘాట్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు అంటే మా పేద ప్రజలు మా పేద భక్తులు ఈ మురికి నీళ్ళల్లో స్నానం చేయాలా ఎందుకు మీరు డెవలప్మెంట్ చేస్తలేరు ముప్పై రెండు ఎకరాల భూమిని మీరు తీసుకున్నారు అందులో మురికి నీరును శుద్ధి చేసే కేంద్రాన్ని పెట్టి ఆ నీళ్లను మంచి చెరువులకు పంపించచ్చు కదా అట్లా ఎందుకు చేస్తలేరు ఎంతసేపు వాళ్ళ వాళ్ళ స్వార్థాలకి టెంపరీ పనులకు తప్పితే ఈ ఆ మురికి నీళ్లను శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని అసలు పట్టించుకోక పట్టించుకుంటలేరు మరొకటి విషయం ఏంటిదంటే వెమ్లవాడ అంతర్గత రోడ్ల విషయంలో ఏంటంటే ఎవరికైనా డౌట్ ఉంటే దయచేసి నా బండి మీద గుసపెట్టుకుంటా ఇక్కడ నుంచి బద్దీపోసమరాకనే తీసుకుపోతా నడుము నొప్పు లేని వాళ్ళు రి మీకు నడుము నొప్పి వస్తుంది అట్లా ఉన్నాయి అంతర్గత రోడ్లు ఎందుకు మిషన్ పగిరాజే బట్టి తవ్వీరు మర్చిపోయారు అది ఒకటి రెండోది ఏంటంటే ఇక్కడ విద్యార్థులకు ముఖ్యంగా సాంకేతిక కళాశాలలు లేవు ఏమున్నా సిరిసిల్ల వెమ్లవాడ రెండు కలిపి అక్కడ పెడుతున్నారు ఏదైనా సరే అది పాలిటెక్నిక్ కావచ్చు డిగ్రీ కాలేజ్ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో విలేజ్లు ఉన్నాయి ఈ విలేజ్ల నుంచి వచ్చినటువంటి విద్యార్థులందరూ ఎక్కడ పోయి చదువుకోవాలి అంటే ఈ వివిధ రాజకీయ నాయకులకు ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో చదువుకోవాలి ఎస్ఎస్సీ రాకనేమో టెన్త్ క్లాస్ రాకనేమో గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలి అక్కడ నుంచి మాత్రము లక్షల లక్షల ఫీజులు కట్టి ప్రభుత్వ పాఠశాల ఎలా ఎలా చదువుకోవాలి ఇదేనా వాళ్ళ లక్ష్యం తమ్ముడు ఇంతకుముందు రుద్రంగి తమ్ముడు చెప్పినట్టుగా హాస్పిటల్లో నేను పోయినా సార్ నాకు స్కిన్ ఎలర్జీ వస్తే పోయినా ఒక యాంటిమెంట్ ఇచ్చిరో ఒక ట్యాబ్లెట్ ఇచ్చారో తగ్గలేదు తగ్గకపోతే సరి తగ్గలేదు అంటే సిరిసిల్ల వమ్మన్నారు సిరిసిల్లకి పోయినా ఎండాకాలంలో సిరిసిల్లకు పోయినా పోయినా కూడా అక్కడ కూడా గవ్వే ఇచ్చుర్రు సార్ మీరు వెమ్లవాడలో అడిగితే గివ్వేయిచ్చు వాళ్ళు ఏమన్నారు అంటే సిరిసిల్ల మంచి మందులు ఇస్తారు అన్నారు అన్న అన్న లేదు మా దగ్గర గుండె గివ్వే మేము గివ్వే అన్నారు అదే తర్వాత ఒక ఆర్ఎంపీ దగ్గరికి పోతే ఒక సొల్యూషన్ ఇచ్చిండు కేవలం ఒక వంద రూపాయలు దాని తేటి ఆ ప్రాబ్లం అయింది అంటే ఇక్కడ ఏం చదువుకున్నారు మరి వాళ్ళు ఇది దీని విషయం కూడా మీరు గమనించాలి అయితే ఇంకొకటి ఏంటిదంటే ప్రభుత్వము దేవాలయానికి వంద కోట్లు ఇస్తా అన్నది అది ఒక్క రూపాయి గుడియలేదు దయచేసి ఏంటంటే దేవాలయం దేవాలయం రాష్ట్ర ప్రభుత్వానికి నూట ఇరవై ఐదు కోట్ల సంవత్సరానికి ఇస్తున్నాం మేము మా హిందువులం ఇస్తున్నాం మా పైసలు మాకిచ్చి మేమిచ్చినాం మేము మేమిచ్చిన పైసలు మేము మా దగ్గర మేము అడుకోవడానికి బిచ్చగలనామా మేము హిందువులం బిచ్చగలనామా ఎట్లా కనిపిస్తున్నాం మేము హిందువులం బిచ్చగా లేక అనిపిస్తున్నామా మేమే మా దగ్గర నుంచి సంవత్సరానికి నూట ఇరవై ఐదు కోట్లు ఇస్తున్నాం మా పైసలే వివిధ రకాల అభివృద్ధి పనులకు వాడుకుంటారు మళ్ళా ఏమన్నా అంటే మేము దేవస్థానానికి ఇచ్చినాం మేము దేవస్థానానికి ఇచ్చినాం ఇక్కడ డబ్బులు అవి మన డబ్బులు అవి మా డబ్బులు ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఏంటిదంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటిదంటే దేవాలయం ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో స్థానిక దేవాలయంలో ఉండాలి వాళ్ళే అభివృద్ధి చేసుకోవాలి స్థానిక కమిటీ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చేసుకోవాలి ఓకే థ్యాంక్ యూ Thank you.